వేదికను అలంకరించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు 2024లో కాబోయే ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నంద్యాల జిల్లా నుంచి స్వాగతం సుస్వాగతం. చొక్కా చేతులు మడత పెడదామా? అందరూ ఒకసారి చేతులు పైకెత్తి చొక్కా చేతులు మడత పెడదామా? జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మీరు సిద్ధమా? నంద్యాల నియోజకవర్గం పైన వైఎస్ఆర్సిపి జెండా ఎగరేయడానికి మీరు సిద్ధమా? నంద్యాల పార్లమెంట్ లో ఉన్న 7 నియోజకవర్గాలు ఒక ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం మీరంతా సిద్ధమా? సీఎం 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 గట్టిగా అంగా నంద్యాల సిద్ధమా అన్నా? ఒక 2-3 నెలల క్రితం వరకు టికెట్లు ఇంకా అనౌన్స్ కానప్పుడు చాలా మంది అడుగుతుండేవాళ్ళు, ఏమన్నా మనకు టికెట్ ఉందా, ఏమి ఇంకా మన లిస్టులో పేరు రాలేదు అంటే, నేను ఒకరోజు ఉండేసి టికెట్ మన జోబులో ఉందన్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ మాటను చాలా మంది పొగరుగా భావించారు, ఎందుకురా నీకు అంత పొగరు, ఏం చూసుకొనిరా నీకు అంత ధైర్యం, ఏం చూసుకొనిరా నీకు ఆ బలుపు అని. నా దమ్ము, నా ధైర్యం, నా బలుపు మన జగనన్న, అవునా కాదా? ఈ కటౌట్ మన వెనకలు ఉన్నంత వరకు మనకి భయం అనేది డిక్షనరీలో ఉందా? ఎవరైనా మనల్ని భయపెట్టగలుగుతారా? అన్నా, ఈరోజు నా ప్రత్యర్థిని డిక్లేర్ చేసిన తర్వాత నేను ఇంకా చాలా గర్వపడుతున్నా అన్న, ఎందుకంటే అవతల వైపు నా ప్రత్యర్థి నా వయసు కంటే ఆయన రాజకీయ అనుభవం ఎక్కువ. 15 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా, 2 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, మండలి చైర్మన్గా వివిధ హోదాల్లో పనిచేశారు. కానీ ఆయన 17 సంవత్సరాల్లో చేసిన దానికంటే ఈ 3 సంవత్సరాల్లో మనం చేసింది చాలా ఎక్కువ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 2 సంవత్సరాలు కరోనాలో పోయిన తర్వాత కేవలం 3 సంవత్సరాలలో మన నంద్యాల నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నా అన్న. ఈరోజు నంద్యాలని జిల్లా చేశాం, నంద్యాలకి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ 500 కోట్లతో తీసుకొచ్చాం, నంద్యాల దాహార్తిని తీర్చడానికి అమృత్ పథకాన్ని 154 కోట్ల రూపాయలతోటి పూర్తి చేశాం, కుందు వెడల్పు కార్యక్రమం చేశాం, నేషనల్ హైవేలు తీసుకొచ్చాం, పార్కులు కట్టాం, అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టాం, సిహెచ్సిలు కట్టాం, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, పేదలందరికీ ఇళ్ల పట్టాలు, అపార్ట్మెంట్లు సొంత స్థలంలో కట్టాలనుకున్న వాళ్ళకందరికీ హౌసింగ్ లోన్లు, మిర్చి యార్డ్, రైతు పంటలకందరికి కూడా గిట్టుబాటు ధరలు, వర్షాలు లేకపోయినా సరే పంటలు ఎండిపోకుండా 2 కార్లు పంటలు పండించిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందని చెప్పేసి చాలా గర్వపడుతున్నా అన్న. అవతల వైపు నా ప్రత్యర్థి గారు విద్యాశాఖ మంత్రిగా, వైద్య శాఖ మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా, వక్ఫ్ బోర్డుకి, షుగర్ ఫ్యాక్టరీకి ఎన్నో సార్లు మంత్రిగా చేశారు. కానీ 17 సంవత్సరాల పాటు చేయలేంది కేవలం మనం 3 సంవత్సరాల్లో చేశామని చెప్పేసి చాలా గర్వపడుతున్నా అన్న. అన్నా, మన నంద్యాలకి రాబోయేసారు అంటే మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని కోరికలు, డిమాండ్లు మీ ముందుంచుతున్నా అన్న. 1, ప్రధానంగా నంద్యాలని మున్సిపల్ కార్పొరేషన్ చేయడం. 2,
నుడా చేయడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి, ఔటర్ రింగ్ రోడ్ ఒకటి, ల్యాండ్ ఎక్విజిషన్ చేసి పేదలకు అందరికి ఇళ్ళ పట్టాలి ఇవ్వమని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నా అన్న. అన్న మీ అందరికి కూడా తెలుసు, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒకటే డిసైడ్ అయ్యి వచ్చాం, ఈ రాజకీయాల్లో ఉన్నంతసేపు జగనన్నతోనే ఉంటాం, జగనన్నతోనే కొనసాగుతాం, ఒకవేళ మానేయాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాం కానీ జగనన్నని వదలమని చెప్పేసి తెలియజేసుకున్నాను. నిజంగా ఈరోజు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ జనం, బయట చూసినటువంటి జనంలో సగం కూడా పావంతు కూడా లేదు. బయట చూసినటువంటి ప్రేమానురాగాలకి నిజంగా మనసు ఉప్పొంగి పొర్లుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి 7 నియోజకవర్గాలని గెలిపించడానికి ఒక్కసారి మీరందరూ గట్టిగా సిద్ధమని చెప్పి తెలియాలి. 7 నియోజకవర్గాలని గెలిపించడానికి మీరంతా సిద్ధమా? నంద్యాల జిల్లా సిద్ధమా? జై జగన్, జై జగన్, జై జగన్. ఒక్కసారి చేతులు పైకెత్తే మన గుర్తు గిర్రా 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 ఫ్యాను గుర్తుకే, ఫ్యాను గుర్తుకే, ఫ్యాను గుర్తుకే, జై జగన్. ఇప్పటి వరకు కూడా మనమందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి మన ప్రీతమ నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం.